మార్చిలలో వైసీపీ గుండాల విధ్వంసం, బాధితులను పలకరించేందుకు బయలుదేరిన టీడీపీ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరులో డీఐజీ కార్యాలయానికి వెళ్లి జరిగిన ఘటనలో పోలీసుల వైఫల్యంపై వారంతా నిలదీశారు. అనంతరం జూలకంటి బ్రహ్మారెడ్డి తల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గాంబను పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ కార్యక్రమమైన ఇదేం కర్మ మన రాష్ట్రానికి, కార్యక్రమానికి అడ్డొచ్చిన వైసీపీ నేతలపై కేసులు పెట్టకుండా టీడీపీ నేతపై 307 కేసు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సరే తల్లి, సరే మేమందరం ఇక్కడ ఎస్పీ డీఐజీని కలిసేదానికి మీకోసం వచ్చున్నాము. అందరం పిల్లలు నాయకులందరూ వచ్చున్నారు. నేను నిన్న నేను వచ్చున్నాము మాట్లాడుతున్నాము. ఈవెన్ వైసీపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంకా స్టేట్ వైడ్ గా ఏది ఎక్కడ రాష్ట్రం అని అనే పరిస్థితి వచ్చి కాలేజీ ఆయన జాయిన్ చేస్తాను. మేమంతా నిన్న మాచర్లలో నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీద డీఐజీ త్రివిక్రమ వర్మ గారు, ఆయన ఎస్పీ గారు ఉన్నారు. వాళ్ళు ఏదో డిఫెన్స్ లో చెప్పుకునే దానికి ప్రయత్నం చేశారు. మేము ఒకటే అక్కడ అడిగింది, మా ర్యాలీకి వాళ్ళకి ఏం సంబంధం, మా టీడీపీ ప్రోగ్రామ్కి వాళ్ళకి ఎందుకు వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేసేదానికి వచ్చారు, స్టోన్ పెల్టింగ్ ఎందుకు జరిగింది అని అంటే ఏజీ గారు ఒకటి చెప్పేదానికి ప్రయత్నం చేశాడు. మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఉంటే పోలీస్కి ఇది జరిగి ఉండేది కాదన్నాడు. మేము ఒకటే ఒక క్వశ్చన్ చెప్పాం డీఐజీ గారికి, మీరు కాల్ డేటా తీసుకోండి. కాల్ డేటాలో మా బ్రహ్మారెడ్డి తెలుగుదేశం వాళ్ళు 5 గంటల ముందు నుంచే, 5 o'clock ముందు నుంచే మీ సిఐకి మా ప్రోగ్రామ్ పోతున్నాము, వాళ్ళు అక్కడ మమ్మల్ని అబ్స్ట్రక్ట్ చేసేదానికి వాళ్ళు అక్కడ తయారై ఉన్నారు, వైసీపీ వాళ్ళు పెన్నెల రామకృష్ణ రెడ్డి తమ్ముడు ముఠా అక్కడ ఉన్నారు అని చెప్పేసి చెప్పకుండా అక్కడ ఉండుంటే మీరేమైనా చేసుకోండి. అంతకంటే ఇంకేం పడలే, కాల్ డేటా తీసేసుకోండి, ఫోన్ ఐ మీన్ సెల్ టవర్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి, ఎవరెవరు ఎక్కడ ఉన్నారో చూసుకోండి అని చెప్పేసి చాలా క్లియర్ చెప్తాం. సమాధానం లేదు. ఇంకోటి ఏంటంటే, మీ పోలీసులు ఒంటరిగా ఒక్క జీపీ ఎక్కించేసేసి బ్రహ్మారెడ్డిని బయట పంపించేసేస్తే అక్కడ రైల్ గేట్ దాటేసాడు కాబట్టి సరిపోయింది. కనీసం పోలీస్ ప్రొటెక్షన్ లేదు, తెలుగుదేశం వాళ్ళు ఆయన అనుచరులు కూడా ఎవరిని పోనీయకుండా ఆయన బయట పంపించారు. ఆ గేట్ వేయకపోతే 20-30 కార్లు వేసుకొని పిల్లిన రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంటాడితే బ్రహ్మారెడ్డి ప్రాణాలు తక్కువే కాదు, మీరు అంత మాత్రం మీరు ఏం చేశారు మీరు అని చెప్పేసి అడిగితే సమాధానం లేదు. నిన్న జరిగిన సంఘటన ఇళ్ల మీదకు పోయి మహిళలు ఆడ పురుషులు లేకుండా మగోళ్ళు లేకుండా ఇళ్ల మీద పోయి కాల్ చేసి గాడులు చేసి కాళ్ళు చేతులు ఎరుగుట్టి 2 రోజులు మళ్ళీ ఆఫీసుకు పోయి ఒక రూమ్ బాగలు కొట్టి అక్కడ ఉండే క్యాష్ ఎత్తుకోబోతుంటే ఏం చేస్తుంది పోలీసు, మీ ఎస్పీ ఇది ఫ్యాక్షన్ వల్ల కారణము, ఇది పార్టీలు కాదని చెప్పి చెప్తే ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా అని చెప్పి అడిగితే డిఎల్జీ గారి దగ్గర నుంచి నోటి మాట రాని పరిస్థితి వచ్చింది. అందరం నిలబెట్టాం, మేము ఒకటే అడిగాం, ఇంత కిరాతకంగా మరి ఘోరంగా ఆడవాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు, మా బ్రహ్మారెడ్డి మీద బ్రహ్మారెడ్డిని బయట పంపించేసి 1 గంట ఆయన చుట్టూ పోలీసులు చుట్టుముట్టారే ఆయన మీద 307 పెడతారు, వాళ్ళు మాత్రం 300 మంది నేసుకొని వచ్చిన పిల్లలు రామకృష్ణారెడ్డి మీద ఆయన అనుచరుల మీద పెట్టి కేసులు పెడతారు. ఇంత దుమ్మాకం ఏంటి మీరు, ఇది కరెక్ట్ కాదు, చూస్తూ ఊరుకునేది లేదు. రేపు ఎల్లుండి మేము ఆ మార్చర్లకు పోయి ఆ బాధితులు ఎవరైతే ఇళ్ళు తగలబెట్టేసేసి ఆడవాళ్ళ మీద దాడులు చేశారో పోయి చూస్తామంటే కూడా పర్మిషన్ ఇస్తాం, తర్వాత డిస్కస్ చేసి చెప్తామని చెప్పి 144 సెక్షన్ ఉంది, మీరు ఉపయోగదానికి లేదని చెప్పి చెప్పే పరిస్థితి ఈరోజు నడుస్తుంది. మొత్తం నేను ఒకటే చెప్పాను, మేము కార్డన్ సెట్ చేశారు, మీరు చేసి మా వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవని తేల్చుకొని వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, వాళ్ళు ఆయుధాలు తీసుకొని రాడ్లు కర్రలు తీసుకొని సోడా బాటిల్స్ తీసుకొని దాడులు చేసేసి మా వాళ్ళ మీద ఇళ్ళు తగిలిపెట్టే పరిస్థితి వచ్చిందంటే మీ కారణం సచ్చి అంతా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇది జరిగిందని చెప్పేసి డీఐజీ గారికి చెప్పడం జరిగింది. మీరు ఇంపార్షియల్గా యాక్షన్ తీసుకోకపోతే మేము చేసే మేము ఏం చేయాలో మా పార్టీ ఆలోచిస్తామని చెప్పేసి మేము రావడం జరిగింది.